సీఎం చంద్రబాబు కోడలు మంత్రి నారా లోకేష్ సతీమణి, నారా బ్రాహ్మణి ఎక్కడున్నారు, ఏమయ్యారు, అడ్రస్ లేదేం, అప్పుడెప్పుడో బాబు అరెస్ట్, ఎన్నికల ముందు, ఆ తర్వాత ఎక్కడ చూసినా కనిపించిన ఆమె ఇప్పుడు ఎందుకు ఎక్కడా కనిపించట్లేదు? పొలిటికల్ ఎంట్రీ ఉందా లేదా? బాబు అరెస్ట్ తో టీడీపీ పక్కాలు తనకనే లెవెల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? తెలంగాణ రాజకీయాల్లోకి భ్రామిణి, టీడీపీ అధ్యక్షురాలుగా భ్రామిణి, అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూపులు. ఏపీలో వరదల సమయంలో కనిపించని బ్రాహ్మణి, బ్రాహ్మణి రాజ్యసభకు పంపే ఆలోచనలో అధినేత. ఆ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలకు బ్రాహ్మణి దూరమవుతున్నారని, తెలంగాణ రాజకీయాలకు దగ్గరవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలుగా నారా బ్రాహ్మణికి పగ్గాలు కట్టబెడతారని, అంతా రెడీ అయిందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని టీడీపీ వర్గాలు హడావిడి చేశాయి. కానీ ఏమైందో తెలియట్లేదు, కానీ ఆ ప్రకటన లేదు, బ్రాహ్మణి కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎన్నికల ముందు విజయవాడ, గుంటూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించిన బ్రాహ్మణి ఇప్పుడు బెజవాడ వర్షాలు, వరదలతో వెలువెల్లాడుతూ ఉన్నా ఏమయ్యారో అని వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు హడావిడి చేసిన ఏ ఒక్కరూ ఎక్కడా కనిపించట్లేదు అన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పిఠాపురంలో కాలనీలు, పంట పొలాలు మునిగిపోవడంతో నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన బుల్లితెర, వెండితెర నటీనటులు, కమెడియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు జనం. అలాగే బ్రాహ్మణి విషయంలో కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని ఆమె అభిమానులు, అనుచరులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా అటు నందమూరి, ఇటు నారా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆడపడుచు కావడంతో అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు ప్రకటన కూడా రాలేదు. మరొకవైపు ఏపీ నుంచి బ్రాహ్మణిని రాజ్యసభకు పంపే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా నడుస్తుంది. మరి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆమెతో ఎంట్రీ ఇప్పిస్తారో, లేదంటే వ్యాపార రంగానికే పరిమితం చేస్తారో లేదో చూడాలి. మరి